వారలు కావలెను. పరవనమున పని చేయా పని వారలు కావలెను. వినలేవా ప్రభు స్వరము, కదలేవా ప్రభు కొలము. Oh,
ఇబ్బందులై నను ఎంత కష్టము వచ్చినా క్రిష్టోరమైనను నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా నీ నీడ తలయ్యా నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా నీ నీడ తలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ అంటేనే ఉంటానే సయ్యా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి పేసిన ఆశలు అణగారినా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా తలయ్యా నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా నీ నీడ తలయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ అంటేనే ఉంటానే సయ్యా మిగిలినా ఆప్తులే ఇడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా నీ నీడ తలయ్యా నీ మాట తలయ్యా నీ చూపు తలయ్యా నీ తోడు తలయ్యా నీ నీడ తలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ అంటేనే ఉంటానే సయ్యా కోయిలలో ఏదియో లేదు అసాధ్యము నీకు కృపతో మాకేదియో కాదిల సమానము నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో మాకేదియో కాదిల స
సమానము. నీ మాట తలయ్యా, నీ చూపు తలయ్యా, నీ తోడు తలయ్యా, నీ నీడ తలయ్యా. నీ మాట తలయ్యా, నీ చూపు తలయ్యా, నీ తోడు తలయ్యా, నీ నీడ తలయ్యా. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీ అంటేనే ఉంటానేసయ్యా. ఎనిమిదవ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పాస్టర్ అబ్రహాం గారు చదవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఉన్నటువంటి వచన భాగములను ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 618వ పేజీ, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9 నుంచి 14 వచనముల వరకు ఉన్నటువంటి వచన భాగములను ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానించుకుందాం. అప్పుడు నీవు పిలువగా, యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా, ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుగుచూ ఉండు నీటి ఊటవలను ఉండెదవు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠత దినమనియు, ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాత్స్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాకు ఇదే. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించబడనుగాక. కోయిర్ వారితో కలిసి 4 పాటలు పాడుకుందాం. జ్యోతిరత్నరాజమా
రమణీ
ప్రియమార తన రూపు నీకో
సాతాను మోసము కనిపెట్టుము. సూచనలు గమనించుము సాతాను మోసము కనిపెట్టుము. నిజదాసుల తుది యత్నము నిజదాసుల తుది యత్నము అలయక ఆత్మల సమకూర్చుము. దేవాని రాజ్యము సాటించుటే నా భారము. దేవాని రాజ్యము సాటించుటే నా భారము. నా భాగ్యము చూడుము ఓ సంగమా, పరలోక ప్రయాణము సిద్ధమాయెను నీకోసము. పరలోక ప్రయాణము సిద్ధమాయెను నీకోసము. లోకాశలు విడనాడుము లోకాశలు విడనాడుము. యేసురాజుతో పయనించుము. ఆశ్చర్యము ఘనదేవుని సహవాసము. ఆశ్చర్యము ఘనదేవుని సహవాసము. ఇది శాశ్వతం చూడు ఓ సంగమా. సుందర దేవలోకము తండ్రి దేవుని అనురాగము. దివ్య సుందర ఆ దేవలోకము తండ్రి దేవుని అనురాగము. దేవతనయుని ప్రియ స్నేహము దేవతనయుని ప్రియ స్నేహము. పరమానందము నీ సొంతము యేసు నా ప్రియుడా. రారము వేగమే యేసు నా ప్రియుడా. రారము వేగమే నీతి సూర్యుడా చూడుము ఓ సంగమాసుదేవుని మహిమ దేహమా. ప్రభురాకకు సంసిద్ధమా ఆత్మదీపము సవరించుమా. ప్రభురాకకు సంసిద్ధమా ఆత్మదీపము సవరించుమా. అయ్యో పాపాత్ములు అగ్ని పాలవుదురు గాలి చూపుమా. అయ్యో పాపాత్ములు అగ్ని పాలవుదురు గాలి చూపుమా. రక్షించుమా. మంచి కీర్తన పాడి వినిపించిన పాస్టర్ అబ్రహాం గారికి వందనాలు. అదేవిధంగా
కొన్ని కీర్తనలు నడిపించిన క్వైర్ బృందానికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముండి అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం నుండి 50వ వచనం వరకు గల వాక్య భాగాన్ని జైకర్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్న. వాక్యం చదవకముందు మన పరిశుద్ధ గ్రంథములు పైకెత్తి సజీవ వాక్కు మొదలైన కీర్తన సంఘముగా అందరం కలిసి పాడుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు ఈనాటి ధ్యాన భాగముగా చదువుకుందాం. వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలుపశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంపాయు దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి. గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదును. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితృల యొద్ద ఉండెను. మన పితృలు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టుకోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములే కదా కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. 8 గంటలకి గంట కొట్టారు. చర్చి గంట కొట్టినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో నిలబడతారా? వచ్చినప్పుడు మొదటి ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది లేరు అనుకుంటున్నాను నేను, కూర్చోండి. ఎంతమంది లేరు? నా చెల్లెలు వచ్చింది, లెఫ్టినెంట్ కర్నల్ కురపావళి అమ్మాయి. చవళ్ళు కొట్టండి. చూసినాను, ఇంకెవరు చెప్పండి? వచ్చారు కొంతమంది, నేను చూసినాను. అంతమంది లేరు, నిలబడండి. మీరందరూ వచ్చారా? 8 o'clock. సరే, ఎవరు ప్రసాద్? వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా నేను. నేను రాసినటువంటి పరమరాజ్య నీతి శాస్త్రం నా పేరు రాసి సంతకం పెట్టాను. ఇంతమంది లేరు అనుకున్నాను, కానీ తర్వాత నా చేత సంతకం పెట్టుకోండి. ఇదిగో తీసుకెళ్ళా. అపొస్తల కార్యము గ్రంథం 7వ అధ్యాయం 47 నుండి చదువుతున్నాను.
అయితే సొలొమోను ఆయన కొరకు దేవుని కొరకు మందిరము కట్టించను, ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలము ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారం ఈ మాట అంతా చెప్పండి, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో నడిపించడు. మోస్ట్ హై గాడ్ డస్ నాట్ లివ్ ఇన్ ద హౌసెస్ మేడ్ బై మెన్, ద ప్రాఫిట్ సేస్. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండు భాగ్యము దయచేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా మీరే ఉదయకాలమున బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునై ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ఆలయము, మొట్టమొదట దేవుడు ఏదైనా తోటలో మానవునితో జీవించినాడు. ప్రత్యక్ష గుడారం అని నిర్మించినారు అరణ్యములో 40 సంవత్సరములు. ప్రత్యక్ష గుడారం, ఆ గుడారములో నివసించినాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం, ఆ గుడారము దగ్గరికి ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు, వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ఒకే ఒక కోరిక ఏంటంటే మానవుల మధ్య ఉండాలా, అది ఆయన కోరిక. కోటాను కోట్ల దూతలు ఉన్నా కూడా వారితో ఉండటానికి ఇష్టపడలేదు ఆయన. మానవుని ఎందుకు చేసుకున్నాడు, మనతో నివసించటానికి తన పోలికలో తన స్వరూపములో చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ మేడ్ ఇన్ ద వెరీ ఇమేజ్ ఆఫ్ గాడ్. స్వరూపములో చేయబడ్డామో తెలుసుకోవటములు అందరూ, వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కానీ మానవుడు పాపము చేసినాడు, పోగొట్టుకున్నాడు మహిమ. మొట్టమొదట దేవుడు, ఆ దేవుడు మానవులలో నివసించినాడు. ఊపిరి ఊదినప్పుడు ఆది మానవుడు జీవాత్మ అయినాడు. జీవాత్మ, జీవమనగా యేసు పరిశుద్ధాత్ముడు, దేవుని పోలిక, త్రియేక దేవుని కలిగి ఉన్నాడు. మొదటి మానవుడు త్రియేక దేవుని కలిగి ఉన్నాడు. ద ఫస్ట్ మ్యాన్ వాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మొదటి మానవుడు దేవుని మందిరము, దేవుని ఆలయము. ఎంత గొప్ప సంగతి. మొదటి మానవుడిలో మనందరం ఉన్నామండి. ఆదాములో నేనున్నాను, నీవున్నావు ఆదాములో. మొదటి మానవుడు దేవుని ఆలయము. కానీ సాతానుడు మోసగించినాడండి. వాడు మొదటి నుంచి మోసగాడు, అబద్ధీకుడు, నరహంతకుడు. వాడు మోసము చేసి ఆ మందిరములో ఉన్న వెలుగు తీసేసి ఎళ్ళగొట్టబడినాడు ఆదాము. ఆదామును వెళ్ళగొట్టినప్పుడు దేవుడు నన్ను కూడా వెళ్ళగొట్టినాడు, నిన్ను వెళ్ళగొట్టినాడు. యూర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయినా వదిలిపెట్టాల దేవుడు. హీ వాంటెడ్ టు బి విత్ ద సిన్ఫుల్ మ్యాన్. బాగుండాలని ఆయన కోరుకున్నాడు, బాగుండాలని ఆయన కోరుకున్నాడు. అరణ్యములో గుడారములో నివసించినాడు ఆయన. గుడారములో
గుడారములో 40 సంవత్సరములు మన మధ్య నివసించున్నాడు. మన మధ్య అమంగ్ హిస్ పీపుల్ రిడీమ్డ్ పీపుల్ నివసించున్నాడు ఆయన. సొలొమోను దేవాలయము ఒక్కొక్కటి మీరు ఆలోచ, ఏదైనా తోట, మానవుడు, అరణ్యములో ప్రత్యక్ష గుడారము, తర్వాత దేవుడు అన్నాడు మీరు నాకు మందిరం కట్టాలా. సొలొమోను రాజు మందిరము కట్టినాడు. 2వ దిన వృత్తాంతముల గ్రంథము వాడు 11 గంటలకు పెట్టాలండి ఆరాధన, ముందే పెడుతున్నారు. ఏం చేయాలా 8 నుండి 10:30 వరకు మన ఆరాధన. డిఎస్పి గారి దగ్గర, ఎస్పీ దగ్గర లెటర్ ఇచ్చినాము, అయినా కూడా చేస్తున్నారు. దేవుడు వారిని క్షమించును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36 దినవృత్తాంతములు 2వ గ్రంథం. అయ్యా మైకులు ఎట్టు పెట్టమని చెప్పండి దయచేసి, పెద్దలు ఎవరన్నా వెళ్ళి ఆ మైకులు ఎట్టు పెట్టారు చూడండి, చూడండి ఎట్టు పెట్టారు మైకులు అటు చూడండి, వెనక్కి చూడండి, కొంచెం వెనక్కి చూడండి అమ్మా, మీకు దండం పెడతాను. ఆ మైకులు ఎట్టు పెట్టారు చూడండి, నాకు పెట్టారు మైకు, అదేమి పాపం అమ్మా, అదే పాపం, అది పాపము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 37వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము సొలొమోను దేవాలయము కట్టినప్పుడు 7వ అధ్యాయము 364వ పేజీలో ఉంది. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దగించను. ఆలయం కట్టినారు. యెహోవా తేజస్సు మందిరమును నిండా ఉండెను. యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. 2వ వచనం అందరూ చదవండి, చెప్పండి, అందరూ చెప్పండి నాతో. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అంత మహిమతో నింపబడింది దేవాలయము. యెరూషలేము దేవాలయము మహిమతో నింపబడింది. కానీ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనము మా ఇశ్రాయేలు బిడ్డలు, దేవుని బిడ్డలు పాపము చేసినప్పుడు 15వ వచనము వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమునందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూచెను. ఆయన పెందల కడలేచి, అలంకారము, దేవుడు పెందల కడ లేచి పంపుచూ వచ్చెను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అది. హీ హ్యాడ్ బీన్ సెండింగ్ హిజ్ సర్వెంట్స్, హిజ్ మెసెంజర్స్. దూత్ అంటే మెసెంజర్స్. వారు దేవుని దూతలో ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. కోపం వస్తుంది దేవుడికి, సేవకుల మాటలు వినలేదు. 19వ వచనము అది కాక కల్దీయుల దేవుని కల్దీయులు అన్యులు దేవుని మందిరమును తగలబెట్టినారు. ఏంటండి ఆ మందిరము తగలబెట్టినారు. మహిమతో నింపబడిన మందిరమును తగలబెట్టినారు. ఎందుకు? దేవుని మాట వినలేదు, దేవుని సేవకులను గౌరవించలేదు, వారిని ఎగతాళి చేసినారు, తృణీకరించినారు, హింసించినారు, మందిరమును తగలబెట్టినారు.
లేదు ఆ మందిరము. మరలా ఇంకొక మందిరము కట్టినారు ఎజ్రా కాలములో, ఇంకొక మందిరము. ఎజ్రా 3వ అధ్యాయము, ఎజ్రా 3వ అధ్యాయము బైబిల్ చూడండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనము. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము ముందుగా ఉంటుంది, ఎస్తేరుకు ముందు ఉంటుంది. ఎజ్రా నెహెమ్యా, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 11 నుండి 13 వరకు, 3వ అధ్యాయం 11. 12, మందిరం కట్టినారు సొలొమోను దేవాలయం. అంత దేవాలయం కాదు అది, నేను దేవుని మందిరం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. మొదట దేవుడు మానవునిలో జీవించినాడు ఏదైనా తోటలో, తర్వాత ప్రత్యక్ష గుడారములో జీవించినాడు మానవులతో. 3వది సొలొమోను దేవాలయం, అది కాలిపోయింది. ఆ తర్వాత ఎజ్రా కాలములో 12, ఎజ్రా 3:12, మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీయులు, కుటుంబము ప్రధానులు, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము. Another temple was built by God's people. మందిరం యొక్క పునాది చూచి గొప్ప శబ్దంతో ఏడ్చినారు. మహిమ ఘనత ఈ మందిరానికి లేదని ఏడ్చినారు. అయితే మరి అనేకులు సంతోషించినారు. వాళ్ళకి తెలియదు సొలొమోను మందిరము. కొంతమంది ఏడ్చినారు, కొంతమంది సంతోషించినారు. అయితే వాళ్ళు అనేకులు సంతోష బహుగా అరచిరి. 13, ఎక్స్ప్రెషన్ చూడండి, వివరణ. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయి, జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. దేవుని మందిరం, దేవుడు మనుషుల మధ్య ఉంటాడు. దేవుడు అక్కడ ఇప్పుడు దేవుడు మనం చర్చిలో ఉంచి వెళ్ళిపోయి చర్చిలో ఉండడు. ఆయన మనలో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత అది సెకండ్ టెంపుల్, టెంపుల్ నిర్మించిన ఆలయము. దేవుడి నివాసం అంటే ఏదైనా తోటలో, మానవులలో, ప్రత్యక్ష కూడా. బట్ దేవుని చిత్త ప్రకారం ఒక టెంపుల్ నిర్మించినాడు సొలొమోను టెంపుల్. ఆ తర్వాత ఎజ్రా కాలంలో ఒక టెంపుల్, జెరుబ్బాబెల్ కాలంలో. తర్వాత 3వ టెంపుల్ ఏంటంటే పెద్ద టెంపుల్, హెరోద్ టెంపుల్. హెరోద్ టెంపుల్ ఎంతకాలం కట్టారు తెలుసు కదా మీకు, బైబిల్లో చూడండి. యోహాన్ సువార్త 2వ అధ్యాయము, యోహాన్ సువార్త 2వ అధ్యాయములో 20వ వచనములో, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టినారు. అది అందులో దేవుడు లేడు, కట్టారు. హెరోదు కట్టాడు ఘనత కొరకు, తన ఘనత కొరకు కట్టుకున్నాడు. ఘనత కొరకు కట్టుకున్నాడు ఆయన. ఆ మందిరమును ఏం చేశారు? మార్కు సువార్త 11వ అధ్యాయము, ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 11. అన్ని వాక్యాలు చదువుకోవాలా, రాసుకోవాలా, మీరు ఇంటికి పోయి ధ్యానించాలా, ఇంకోళ్ళు చెప్పాలా, అది పద్ధతి. మార్కు సువార్త 11వ అధ్యాయము ఏముంది చూడండి, 15వ వచనములో, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయి వాడిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకులు మార్చువారి బల్లలను, గొవ్వలు అమ్మువారి పీఠలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయిన ఎవనిని తేనియక ఉండెను. మరియు ఆయన బోధించుచో, ఇది యేసు ప్రభు యొక్క బోధ. ఏమిటి ఆయన బోధ?
నా మందిరము, ఇది నా మందిరం, ఇది నేనుండే మందిరము, సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరం అనబ, అన్య జనులు రావాలి ఇక్కడికి, అన్య జనులు కావండి. ఏసఐ నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా, లేచి నిలబడతారా? ప్రసాద లేఖన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు, జాలయ్య వాళ్ళందరూ, మీ కొరకు ఇది ఆలయము కట్టారు, మనం బయట ఉండామైతే పర్వాలే పర్వాలే, వందనాలు, కూర్చోండి. ఏముంది, నా మందిరము, నేను నివసించేది బిల్డింగ్ కాదు, ఆ మందిరములో కూడుకున్న వాళ్ళు మందిరము, అసలైన మందిరము, నా మందిరము, సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదు. అయితే మీరు దాని నా మందిరమును దొంగల గుహగా చేసినారు. నా మందిరం అది, మీ మందిరముగా చేసుకున్నారు, దొంగల మందిరముగా. మత్తయి సువార్త వాక్య లోతుకు పోదాము. మత్తయి సువార్త 23వ అధ్యాయములో ఏముంది, 38వ వచనము. మత్తయి సువార్త 23, ఇదిగో బైబిల్ పాత అక్షరం జాగ్రత్త చదువుకోవాలా, మీ ఇల్లు మీకు విడవబడింది. నా ఇల్లు మీ ఇల్లుగా చేసుకున్నారు. యు మేడ్ మై హౌస్ యువర్ హౌస్. పాపం అది. దేవుని మందిరము దేవుడు ఉండాలా? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని మీతో చెప్పుచున్నాను కదా, నిశ్చయముగా చెప్పుచు, నిజమది. హీ స్పోక్ ద ట్రూత్. He was before Abraham. Em jarigindi kabatti varu devuni biddalu Israel Abraham santanamo em chesinaru Yesayyani devunni em chesaru varu ayana meeda ruvutaku raallu ettinaranta enduku. ఏ పాపము చేసినాడు ఆయన? కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళి దాక్కున్నాడంట. నా ప్రభు, నా రక్షకుడు, నా యేసయ్య దాక్కున్నాడంట. రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు, సులువులో చనిపోవాలా, కలవరి సులువులో ముందుగానే చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు, సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. That was the plan of devil, Satan, to destroy Jesus. Devunne champagalada raallato kotalanukona resayane 10వ అధ్యాయము 29, వాటి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతులు ఎవడు వాటిని అపహరింపలేడు. నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము, నిజమది. దట్ ఈస్ ద ట్రూత్. గాడ్ అండ్ జీసస్ ఆర్ వన్. వారితో చెప్పాను 31, యూదులు ఆయనను, దేవుణ్ణి ఆయనను కొట్ట మరలా రాళ్ళు చేత పట్టుకున్నారు. మరలా సెకండ్ టైం ఏంటండి, ఇశ్రాయేలు జనాంగం దేవుని బిడ్డలు కదా, వాళ్ళు హిజ్ ఓన్ చిల్డ్రన్. ఏమన్నాడు ఆ తండ్రి ద్వితీయోపదేశకాండము 14లో ఏమన్నాడు వాళ్ళ గురించి? డ్యూటరానమీ చాప్టర్ 14, డ్యూటరానమీ 14 ఏమన్నాడు? అయ్యో, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అన్నాడండి ఇశ్రాయేలు జనాంగము గురించి.
పద్నాలుగో అధ్యాయము 157వ పేజీలో ఉంటుంది. మీరు ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మీరు ఆ బిడ్డలు ఆయన మీదకి రాళ్ళెత్తినారు, ఏడుస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథము అని బైబిల్లో రాసినాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1. అయ్యా దేవుడా తండ్రి ఏమంటున్నాడు, నాకు ఏడుపు వస్తుంది. ఆ మాటలు వింటుంటే నా హృదయము పగిలిపోతుంది. 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు. 568వ పేజీ, యెహోవా మాటలు. ఆకాశము ఆలకించు, ఎవరికి చెప్పుకుంటాడు ఆయన? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేసిదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలా పెద్ద మాట అది. దేవుని పిల్లలు తిరుగుబడినారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మరలా 12 నుంచి 13, నా మందిరము ప్రార్థన మందిరము దొంగలుగా చేసినారు. 14, గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. కాగా ప్రధాన యాజకులు శత్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు ఆయన దావీదు కుమారుడు మెస్సయ తెలుసుకున్నారు. అబ్బో చిన్న బిడ్డలారా, నిలబడండి రా, నా తండ్రులు నిలబడండి. ఇప్పుడు ఇక్కడ రావద్దులే, నిలబడండి, నిలబడండి, కుర్చీ మీద ఎక్కండి, పడతారేమో పక్కోళ్ళు పట్టుకోండి. చిన్న బిడ్డలారా, వాళ్ళు దావీదు కుమారునికి జయమంటున్నారు. వాళ్ళకి బయలుపరుచుకున్నాడు, వాళ్ళకి బయలుపరుచుకుంటాడు దేవుడు. కూర్చోండి. బంగారు తండ్రులారా, బంగారు తల్లులారా, గాడ్ రివీల్స్ చిల్డ్రన్. ఇస్రాయేలు జనాంగము రాళ్లతో కొట్టాడు, దయ్యం పట్టినోడు తిండిపోతు తాగుబోతు అన్నాడు. వాడు వీడన్నారు, వాళ్ళు బిడ్డలు గుర్తించినారు. ఏమంటున్నారు, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లను చూచి కోపముతో మండిపడి. చాలా వెరీ స్ట్రాంగ్ వర్డ్, మండిపడ్డారండి. కోపముతో మండిపడుట చాలా పెద్ద మాట, బలమైన మాట, అసూయ. బిడ్డలు ఆయన్ని స్తుతిస్తుంటే అసూయ, బిడ్డలు ఆయన్ని గుర్తించినారు. ద రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ జీసస్ క్రైస్ట్, హీ ఈజ్ మెస్సయా అని గుర్తించినారు. అందుచేత యేసు, వినుచున్నానయ్యా, కేకలు వేయుచున్న చిన్నపిల్ల కోపత మండిపడి నీవు వినుచున్నావా, బాలుర యొక్క చంటి పిల్ల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేస్తామని మాట మీరెన్నడూ చదవలని వారితో అని వారితో చెప్పి వారిని విడిచినాడు. ఎందుకంటే ఆ ఊర్లో అపాయం ఉంది ఆయనకి. ఈ లెఫ్ట్ దెమ్, వి హ్యాడ్ నో సెక్యూరిటీ ఇన్ జెరూసలేం. హిజ్ ఓన్ పీపుల్ వర్ ప్లానింగ్ టు కిల్ హిమ్. మీటింగ్ పెట్టుకున్నారు, 71 మంది సన్హెద్రిన్ సభ, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జూయిష్ నేషన్, ముఖ్యమైన నాయకులు, పాస్టర్లు, యాజకులు, ప్రధాన యాజకులు కూడుకొని ఏం చేశారు, ఒక తీర్మానం చేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనము, ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కయపను ప్రధాన యాజకుని మందిరంలోకి వచ్చినారు. మీటింగ్ పెట్టారండి, స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టినారు. యేసును దేవుడైనా మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసినారు. ఇట్ వాజ్ అన్ యునానిమస్ డెసిషన్ టు కిల్ జీసస్ క్రైస్ట్. పాస్టర్లు అండి వాళ్ళు,
తెలగోరమండి. అందుకని మళ్ళీ మత్తయి సువార్త 12:17 ఆయన వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస బస చేసినాడు. ఆయనకు భద్రత లేదే యెరూషలేము తన ఆయన పట్టణం, మహారాజు పట్టణం అది, యేసయ్య పట్టణము, దేవాలయంలో ఆయనకు స్థానము లేదే. దేవుని ఆలయంలో దేవుడికి స్థానము లేదే. యెరూషలేమును విడిచిపెట్టినాడు. హి లెఫ్ట్ హిజ్ ఓన్ పీపుల్. బేతనీకి వెళ్ళిన 5 మైళ్ళు నడుచుకొని పోయినాడు. బేతనీయలో మార్త మరియ లాజరుతో ఆయన ఉంటున్నాడు. రాత్రి బయలుదేరి బేత అక్కడ బస చేశాను. బేతనీ గృహాలు అందుకే నేను పెట్టానండి. దేవుని మందిరాలు సంఘాలు సమాధానం లేదు బిడ్డలారా. 307 లేక 308 గృహ కూడికలు జరుగుతున్నాయి మన ఒంగోలు ఒంగోలు చుట్టూ ప్రాంతం. 307 రాత్రి కూడా ఒక గృహములో మన పట్టాల అవతాల బాలాజీ నగర్లో ఒక గృహ కూడిక పెట్టినాము. గృహ కూడికలు సంవత్సరం ఇది. జీసస్ లెఫ్ట్ జెరూసలేం అండ్ హి స్టేడ్ ఇన్ బేతనీ. బేతనీ గృహ కూడికలు వీటిలో పెట్టుకోండి. నేను వచ్చి ప్రారంభం చేస్తాను. బాగా జరుగుతున్నాయి గృహ కూడికలు. వాళ్ళు వచ్చి పాట పాడుకుంటాడు. ఏం పాట? కూడుకుంటారు కూడిక. గృహ కూడికలు కదా అవి, బేతనీ గృహ కూడికలు. కూడికొని ఉన్నాము సంఘా ప్రభో, కూడికొని ఉన్నాము. తొడనుండెదననుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి, కూడికొని ఉన్నాము సంఘా ప్రభో, కూడికొని ఉన్నాము. ఎచట నా ప్రియ భక్తులు ఎలమి కూడి ఉన్నా. ఎలమంటే సంతోషంగా కూడుకోవాలా. ఎచట నా ప్రియ భక్తులు ఎలమి కూడి ఉన్నా, అచాటికి ఏ తెలుతును అని పలికితి. ఇచట ఉండు మమ్ము వీక్షించి కృప చేత, ఇప్పుడు దయచేయు మీ యేసుక్రీస్తు నాథా, కూడికొని ఉన్నాము సంఘా ప్రభో, కూడికొని ఉన్నాము. ఆ పాట అంతా పాడుకుంటాం. బైబిల్ చదువుతారు నెమ్మదిగా. కొత్త నిబంధన ప్రసంగం ఉండదు. నెమ్మదిగా బైబిల్ కొత్త నిబంధన చదువుతారు. యేసయ్య మాటలు అయిన తర్వాత ప్రార్థన చేస్తారండి. ఆ గ్రామంలో వాళ్ళ కొరకు, జబ్బుగా ఉన్న వాళ్ళ కొరకు, క్రైస్తవేతల కొరకు, మన పాస్టర్ గారి కొరకు, చర్చిల కొరకు, మిషన్ కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తారండి అందరూ. కానుక దియాల 20 రూపాయలు మినిమం. ఉండి బుడ్లు ఇస్తాం, ఉండి బుడ్లు. ఆ బుడ్లలో 20 రూపాయలు వేయాలా, 50 100 కూడా వేయచ్చు. హిమజ ఉండి బుడ్లు పగలగొట్టినాము. డబ్బులు ఎంత ఉందో తెలుసా? దాదాపు 100,000 రూపాయలు. 100,000 రూపాయలు ఉండేయండి. 98,000 ఎంత ఉంది దాంట్లో. దాన్ని మేము ట్రైబల్స్ మినిస్ట్రీకి వాడతాము. బెస్త వాళ్ళు, నక్కలోళ్ళు, యానాదుల మధ్య హెరూషలేం విడిచిపెట్టినాడు. దేవాలయం విడిచిపెట్టినాడు. దేవుడు విడిచిపెట్టినాడు. ఇంకేముంది అక్కడ 24లో చూస్తున్నారు మీరు బైబిలు.
దేవాలయపు కట్టడములో 46 సంవత్సరాలు ఒక్కొక్క రాయి 30 అడుగులు 40 అడుగులు ఉంటుంది. నేను ఆ దేశం వెళ్ళినప్పుడు ఒక్క రాయి కనపడింది, పెద్ద రాయి, ఒకే రాయి. రాయి మీద రాయి రాళ్ళు కూడా తీసుకెళ్లారు రోమియోలు. 70వ సంవత్సరాలు దేవాలయం పడగొట్టినారు. ద టెంపుల్ వాజ్ డిస్ట్రాయిడ్ AD 70. ప్రభు చెప్పినాడు ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపచ్చిరి, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే నన్ను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. దేవుని యొక్క శాపము, యేస్ ప్రభుని లోపల ఉండనీయకుండా రాళ్లతో కొట్టాలి చంపాలనుకున్నారు. గాడ్స్ కర్స్ వాజ్ అపాన్ ద టెంపుల్ అండ్ ద పీపుల్. చెదిరిపోయినారు ప్రపంచమంతా. రోమా చక్రవర్తి వచ్చాడు, చుట్టుముట్టినాడు. చాలా దినాలు ఆహారం లేదు, నీళ్ళు లేవు. లోపల పోయినారు వాళ్ళు, 11 లక్షల శవాలు చనిపోయినారు. అనేక మందిని సిలువ వేసినారు. 98,000 మంది యవనస్తులు బానిసలుగా తీసిపోయినారు. ప్రపంచం అంతా చెదిరిపోయినారు. యూదులు కేరళ పూనాలో కూడా యూదులు వచ్చి చెదిరిపోయినారు. మరలా తిరిగి వచ్చినారు. అది 2వ రాకడకు సూచన. 1948 May 14 తిరిగి వచ్చినారు. దే కేమ్ బ్యాక్ టు దేర్ ఓన్ నేషన్ కంట్రీ. డిక్లేర్ చేసినారు బ్రిటిష్ వాళ్ళు నేషన్గా. దే హ్యావ్ దేర్ ఓన్ కాయిన్స్, వాళ్ళ నాణ్యాలు. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడుకుంటున్నారు. అది సూచన. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఏసయ్య వస్తున్నాడు. హీ మే కమ్ అట్ ఎనీ టైం. అందుకే రాశాను కదా పాట నేను, అదిగో అంజూరము. అదిగో అంటే చూడండి, అదిగో అంజూరము ఓ క్రైస్తవా చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను. స్వరమును వినవా, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఏసవి వచ్చే టైం అయింది బిడ్డలారా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచే మాటలు వస్తాను. నేను ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్. పాత ఇంగ్లీష్ బైబుల్, ఐ గో అండ్ ప్రిపేర్ మ్యాన్షన్ ఫర్ యూ. తీసుకెళ్తాడు ఎక్కడ కాదు, ఇళ్ళని పోతాయండి. భూమి దాని కుత్యాలు కాలిపోతాయి, కాలిపోతాయి. కానీ ఇప్పుడు ఆయన మన సంఘమును తన ఆలయంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. వాస్ డ్రివెన్ అవే ఫ్రమ్ ద టెంపుల్, వెళ్ళగొట్టినారు. ఇప్పుడు ఎక్కడుంటాడు ఆయన? మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి గాస్పల్ చాప్టర్ 18, 20వ వచనము. మత్తయి సువార్త 18:20, ఏలయనగ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరు అక్కడ. నేను వారి మధ్య అదేటి ద టెంపుల్. ఇద్దరు ముగ్గురు బేతనీ కూడికల్లో ప్రభు ఉంటున్నాడు. మేము ఆయన యొక్క సన్నిధిని గమనిస్తున్నాము. వర్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవరి బేతనీ గ్యాదరింగ్. ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు ఆయనకి. ఆయన నామములో కొడుకోవాలా? నామం అంటే ఏసయ్యా, రక్షకుడు నమ్మాలా, క్రీస్తు రాజు ప్రభు అని నమ్మాలా, ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా నమ్మిన వాళ్ళు కూడుకుంటేనే ఏసయ్య ఉంటాడు. చాలా గొప్ప సంగతి. ఇంకొక మాట చూద్దాం, ఎక్కడుంటాడు యేసుప్రభు ఇప్పుడు? ఎక్కడుంటాడు యేసుప్రభు? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 3వ అధ్యాయం 16, మీరు
యేసయ్య నమ్మినోళ్ళు ఇక్కడ యేసయ్యని హృదయంలో చేర్చుకున్న వాళ్ళు కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఉన్నారని మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా ఈ సంఘమును ఈ సంఘములో ఈ విశ్వాసుల మధ్య ప్రభు ఉంటాడు మీరు ఎరుగరా అని ఏమన్నాడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను పాడు చేయకూడదండి దేవుని ఆలయాన్ని గొడవలు పెట్టకూడదండి దేవుని ఆలయములో మీరు దేవుని ఆలయము నేను మీ మధ్య ఉంటున్నాను ఎవరైనా దేవుని ఆలయం పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తాను అన్నాడు దేవుడు చాలా కఠినమైనటువంటి మాటలు అవి ఇంకెక్కడ ఉంటాడు ఏసయ్యా కొరింత మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా మన దేహములో ఉంటాడు మొట్టమొదట ఆదాముని చేసినప్పుడు ఆ దేహములో నివసించిన ప్రభు నువ్వు యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీ హృదయంతో ఒప్పుకున్నట్లయితే ప్రభు నమ్మి బాప్తిజం పొంది సహవాసములో రొట్టె పెట్టి ప్రార్థనలో ఉన్నట్టయితే నీవే ఆయన మందిరం నేను ఆయన మందిరం ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆయన ఎక్కడుంటాడో ఇంకో గొప్ప మర్మం మీకు చెబుతున్నాను యేసు ప్రభు ఏదో అక్కడ ఉంటాడు కొంతమంది ఆలయమునికి ఒక విగ్రహం అయిపోయింది కొంతమందికి ఆలయంలో ఉంటాడు చెట్టు కింద కూర్చున్నా కూడా ఉంటాడు యేసయ్యా కొంతమంది ఆలయంలోకి పోవాలా పాస్టర్ ఎక్కడన్నా ఉండని ఆలయంలోకి పోవాలా ఎక్కడన్నా ప్రసంగం చేయను ఆలయంలో ఉండడు ఆయన మన మధ్య ఉంటాడు అపార్థం చేసుకోవద్దు నా మాట అది దేవాలయం కాదు దేవుని బిడ్డలు ఆరాధించుకునేటటువంటి గృహం అది దేవాలయం అనే మాట ఉండదు మా ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన కెనేడియన్ ప్రొఫెసర్ ఆయన డాక్టర్ లూయిస్ ఎఫ్ నోల్ దేవాలయం లేదు దేవాలయం మనము దేవుని బిడ్డలు కూడిన అది దేవాలయం అది దేవాలయం కాదు సంగస్తులు ఆరాధించే స్థలం అది అందరు వెళ్ళిపోతే దేవుడు అక్కడ ఉండడు చాలామంది అది ఒక విగ్రహంలాగా అయిపోయింది నేను గుడిలో కూర్చో గుడికి పోదు ఆ గుడి ఏం గుడి అది దేవుడిని కొట్టాలనుకో రాళ్లతో దేవుడి కోపంతో మండిపడ్డారు వెళ్ళగొట్టినారు ఏసయ్యని దేవుని బిడ్డలారా మన శరీరంలో దేవుడు నివసిస్తాడు రెండో రాకడకు ముందుగా మనలో ఎప్పుడు చేర్చుకోవాలి ఇప్పుడు మీ హృదయం లేకపోతే ఇన్వైట్ చేయం ఇదిగో నేను తలుపున్నత నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరమిని తలుపు తెస్తే లోపలికి వస్తాడు ఆయన మంచి దేవుడు ఆయన ఐఎమ్ నాకింగ్ అట్ యువర్ హార్ట్స్ డోర్ ఓపెన్ యువర్ హార్ట్ నేను వస్తాను ఎంత మంచి దేవుడు ఎవరైనా ఇండివిజువల్స్ పిలుస్తున్నాడు ఇప్పుడు ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా కూడా నా స్వరం వింటే నేను లోపలికి వస్తాను దేవుని బిడ్డలారా ఇదే మన శరీరం దేవాలయం చేసుకోండి ఇప్పుడు చేసుకోండి రేపు కష్టము ఈరోజు చిన్న ప్రార్థన చేయండి ఏసయ్యా ఇదిగో నా శరీరముని ఆలయముగా చేసుకో మేక్ మై బాడీ యువర్ హోలీ టెంపుల్ గా చేసుకుంటాడు ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ అనగా యేసు ఆత్మకి ఆలయం అని మీరు ఎరుగురా ఎంత మంచి పాట రాసి భక్తుడు హృదయమనేడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను ఇక్కడున్న కొంతమందిలో ఇంకా హృదయంలోకి రాలే యేసయ్యా భక్తుడు రాసి ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురు అతని అతడు ఎంతో దయతో పిలుచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను
చేర్చుకొనుడి మీ హృదయములో శ్రీయేసు నాదుల్నతడు, చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. హృదయమనెడు తలుపునొద్దా యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు. నిన్ను సంతోష్ సంధ్య కొడుకున్నాడా? సంతోష్ సంధ్య కొడుకు ఎక్కడ ఉండడోడు? పరిగెత్తురా. జాలి చేత తన హస్తములు చాపైకిరా. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను. ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు నిన్ను. ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు హృదయమనెడు తలుపునొద్దా యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుడు సకల విధములను. వాడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నాతోనే ఉంటాడు. ఎప్పుడు ఎక్కడికి పోయినా నా బ్యాగ్ పట్టుకుంటాడు. తాతయ్య నేను పాస్ట్ అవుతాను తాతయ్య. వాడి కోరిక, తాతయ్య నేను పాస్ట్ అవుతాను తాతయ్య. దేవుడు హస్తకృత ఆలయములో నివసించడు. మహోన్నతుడు ఆయన, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములో నివసింపుడు. ద మోస్ట్ హై గాడ్ డస్ నాట్ లివ్ ఇన్ ద హౌసెస్ మేడ్ బై మెన్. నాలో నీలో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. చంద్రశేఖర్ గారు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు, యూ బ్రింగ్ హిమ్ ప్రసాద్ అబ్రహాం డాక్టర్ గారిని తీసుకురండి. ఆయన ప్రార్థన చేస్తాడు ఇక్కడ. డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్వర్ణలత జానెట్ ఉందా? 80 పాటలు, అది ఆఖరి పాట, చివరి పాట అది. ఆ కీర్తన బిడ్డ పాడుచు ఉండగా మా తమ్ముడు మనవరాలు, నాకు కూడా మనవరాలు. ఆమె మా అమ్మ పేరు పెట్టారు, జన్యమ్మ పేరు. వాళ్ళమ్మ పేరు పెట్టారు సువర్ణమ్మ, స్వర్ణలత జానెట్. ఆమె పాట పాడుద్ది, నేను రాసిన పాట పాడుతుంది. డాక్టర్ గారు వస్తున్నారు. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయగల దేవుడు అని ఇది నువ్వు జ్ఞాపకం చేసేవయ్యా. నీ దాసుని ద్వారా మా హృదయము నీకు ఆలయము అని నీవు చెప్పేవు తండ్రి. ఈ ఆలయమును మేము ఎల్లప్పుడూ పరిశుభ్రముగా ఉంచుకున్నటకు సహాయము చేయి. హస్తకృతములైన ఆలయములో నీవు ఉండవు, మా హృదయములో నీవు ఉండటానికి నీకు ఇష్టపడతాడు. జాలి చేత నీ హస్తములను చాచి మమ్మల్ని ఆలింగనము చేయాలని ఎంతో కనికరముతో వేచి ఉన్నావు దేవా. ఈ ప్రార్థన సమయమును దీవించము, ఇవ్వబడిన వాక్యమును దీవించము. వాక్యం అందించిన నీ దాసుని అత్యధికముగా ఆత్మాభిషేకం ఇచ్చి మహిమపరుచుకొనమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు దీవించుమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాను దేవా. ఆమేన్. బాధలో ఆదరణ నీవేగా, నా తోడు నీవేగా,
నా సురక్షక అనే పాట ఈ మధ్య రాసినాను. మరి ఆ కీర్తన స్వర్ణలత జానెట్ పాడుచుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. కమిటీ వాళ్ళు వెంటనే రావాలా?
వందనాలు చెల్లిస్తున్నాము. ఫీల్డ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ముఖ్య సభ్యులైనటువంటి కత్తి కృపావరం గారు వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. కృపావరం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసురాజా, ఈ నూతన సంవత్సరంలో మూడవ ఆదివారం మీ సన్నిధిలో నిలువబడి తండ్రి, మీ పరలోక సింహాసనము నుండి మీ దాసుని ద్వారా మాకు అందించిన దివ్యమైన వాక్య మన్నాను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మా దయగలిగిన తండ్రి, మీరు హస్తకృతమైన ఆలయములలో నివసింపులని చెప్పి ఉన్నావు, మీకు స్తోత్రం. మా హృదయములనే ఆలయముగా చేసుకొని తండ్రి, మీ యొక్క రూపమును తండ్రి మేము పొందుటకు సహాయము చేయమని వేడుకొంచున్నాం. పట్టబడిన కానుకల నిమిత్తము ప్రార్థించుచున్నాము. అవి ప్రభువ నీ రాజ్య సేవకే, నీ రాజ్య విస్తరణకే వినియోగింపబడుటకు సహాయము చేయమని, మీ దాసుని మీ ఏడంతల ఆత్మతో అభిషేకించమని, చేరి వచ్చిన సంఘమంతటిని ప్రభువ దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మను నడిపించమని, ఈ వరములు మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసునామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కానుకలు అందుకొను మా తండ్రి, ఆ కానుకలు అందుకొను మా తండ్రి, ధారణముగని అండి. 8 గంటలు అని చెప్పారు, నేను 8 గంటలకు రాలా. ట్రైన్కి వెళ్తాం కదండి, ఉదయం 5 గంటలను వెళ్తాం కదా, అంతకన్నా మన దేవుడు తక్కువడా? దయచేసి టైం పాటించాల ఎవరు, ఐ వెరీ సారీ టు టెల్ యూ. 8 అంటే 8 మద్రాసులో నేను 8 గంటలకు ఆరాధన పెట్టాను. ఇదే విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తాంబరం నుండి 1 గంట 1.5 గంటల ప్రయాణం అక్కడి నుంచి వచ్చేవాళ్ళండి సభ్యులు, 8 గంటలకు టీనగర్ నుంచి, మామల్లము నుండి కుటుంబాలకు వచ్చేవాళ్ళండి. చర్చి నిండిపోయేది, మనకు ఆశ లేదండి. పొద్దున్న నేను 2 గంటల 2:30 నిద్రపోయినండి రాత్రి. మన బిడ్డలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే నాకు నిద్ర పట్ల వాక్యం సిద్ధపడాలా? మళ్ళీ 6:30 లేచానండి. ఏమి నిద్ర అండి, 8 గంటలు నిద్ర పోవాలంట డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. 76 సంవత్సరాలు నాకు, మీ కొరకు నేను వచ్చాను కదా, మీరు ఎందుకు రారు? 8 గంటలు మన ఆరాధన, 8:30, 9, 10, వాట్ ఈస్ దిస్? చాలా భారంతో చెప్తున్నానండి నేను. ఎస్ఐ రావచ్చు కూడా, బుద్ధి లేని కన్యకులు ఆలస్యం చేసినారు, నిద్రపోయినారు, పెళ్లి కుమారుడు చెల్లిపోయాడు ఆయన. పెద్దలాళ్ళండి, చెప్పాను కదా, యేసు ప్రభు ఆయన పెందల కడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశముకు వెళ్ళి నడుచుకుంటా పోయి ప్రార్థన చేయొచ్చుండెను. ఇటు వాచ్ ఇది కష్టం, పెందల కడ ఎందుకు లేవు మనం? ఆయన అడుగు జాడలో పోవాలి కదా. క్రిస్టియన్స్ అంటే చిన్న క్రీస్తులం కదా మనం కూడా. అందరూ చూసి ఆశ్చర్యపడాలి, ఎక్కడికి వెళ్తారు మీరు ఇంత పెందలాడి బైబిల్ పట్టుకొని వస్తుంటే. ఆలోచించే మిమ్మల్ని నేను కఠినముగా మాట, నా హృదయం వేదన, మీ ఆత్మీయ తండ్రిలాగా ఎందుకు రావట్లేదు మీరు? మీ గురించి ఎంత వేదన పడుతున్నా, మీ కమిటీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు,
రాత్రి మా బిడ్డలు ఎవరిన బిడ్డలు ఏరి రాత్రి ఉండల నిలబడండి తండ్రి, రాత్రి ఆ పోలీస్ స్టేషన్ తిరిగిన వాడు నిలబడండి మీరు. వాళ్ళని చూసి నా కడుపు తరుక్కుపోయింది తరుక్కుపోయింది. వారు డిఎస్పీ గారు సంతోషం, అందరూ పండగ చేసుకొని సంతోషించినాం. మేము అక్కడ పట్టాలు అవతల అగ్రహారంలో అందరూ సంతోషించుకున్నాం. మరి అంత ఒక గంటలో మారిపోయింది. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి. మొదటిది, రెండోది సెక్రటరీ గారు మాట్లాడిన రెండు మాటలు మాట్లాడతాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినాన ఈ పరిశుద్ధ సహవాసములు మరి కుడి వచ్చినటువంటి సంఘమునకు దైవవర్తమానం అందించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ డిజే ఆగస్టిన్ గారికి, ఆశీర్ పాల పాష గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుంది, కనుక యువతి యువకులు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సోమవారం నుండి శనివారం వరకు బైబిల్ స్టడీ సంఘాలయంలో ఉంటుంది. సోమవారము మన సంఘ కాపరి గారు రెవరెండ్ డిజే ఆగస్టిన్ గారు, అదేవిధంగా గురువారము డాక్టర్ గంధ్రం చంద్రశేఖరరావు గారు, శుక్రవారము డాక్టర్ రెవరెండ్ డి ఆశీర్పాల్ గారు, శనివారం మరలా సంఘ కాపరి గారు బైబిల్ స్టడీలో పాల్గొంటారు. దయచేసి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. సాయంకాలము మరి 4 గంటలకు స్త్రీల సమాజం కూడిక ఉంటుంది, 6:30 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్ ఆరాధన ఉంటుంది, 7 గంటలకు తూర్పు క్రైస్తవ పాలెమునందు ప్రార్థన కూడిక ఉంటుంది, 7:30 గంటలకు కబాడిపాలెము సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రార్థన సహవాసం ఉంటుంది. ప్రతి శనివారము సాయంకాలము 6:30 గంటలకు క్లోపేట సిసివై ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్రార్థన కూడిక ఉంటుంది. అదేవిధంగా మామిడిపాలెము క్రిస్టియన్ అసోసియేషన్ రిజర్వేషన్ బాప్టిస్ట్ సెంటర్ నందు సాయంకాలము ఆరాధన ఉంటుంది. ఒలివ కొండ యూత్ ఆధ్వర్యంలో కూడా ప్రార్థన సహవాసము మామిడిపాలెము నందు ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా నెక్స్ట్ ఆదివారము మరి ఇక్కడ జరపాలనేటువంటి ఆలోచన అయితే లేదు. నిన్న మరి స్థానిక డిఎస్పి గారు 11 గంటలకు మమ్మల్ని ఆహ్వానించారు. మరి కోర్టు సంబంధించినటువంటి విషయాలు వారు తెలియజేశారు. ఆ కోర్టు ప్రకారంగా మరి పుల్పిట్ ఎక్కి పాష గారు ప్రసంగం చేయకూడదు అనేటువంటి దాని ఒక్క కారణం చేత వారు ఈరోజు మనకి సంఘాలయంలో పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా దాన్ని వాళ్ళు అమలు జరగకుండా చేశారు. మరి నిరంతరం కొన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రతిదానికి ఆటంకాలు సృష్టించి మరి బయట ఆరాధన జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఉంటున్నారు. కనుక దయచేసి మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఆదివారము మరి ఎంతమంది జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ ఆలయములో మన యొక్క ప్రార్థన సహవాసం ఉండాలి, ఆరాధన జరగాలి అని కోరుకుంటున్నారో దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీరు మీ చేతులు చూపించవలసిందిగా నేను మిమ్మల్ని వీడియో తీస్తున్నారు. 1 నిమిషం మీరందరూ కూడా అలాగనే చేతులు చూపించినట్టుగైతే నెక్స్ట్ ఆదివారము మనము సంఘాలయంలో కూడిక ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ మరి పర్మనెంట్ స్ట్రక్చరు ఏర్పాటు చేయడానికి కూడా పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు. ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎప్పుడైతే మనకి ఆ పెండలు చేస్తారో అక్కడ వరకు పర్మనెంట్గా అదే విధమైనటువంటి స్ట్రక్చర్స్తో పెండాల్స్తో మరి రేపు వారము మరి ప్రారంభించడానికి కూడా దేవుని చిత్తం అయితే అది కూడా పని ప్రోగ్రామ్ సభ్యులు మరి తో కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలనుకున్నాం. మరి జయకర్ కూడా ముందు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానికి ప్రేరేపించబడినటువంటి వాళ్ళు మరి ఈ మీరు స్వచ్ఛందంగా
ఈ టెంట్ నిర్మాణం కొరకు మరి ఆ కానుక ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ముఖ్యంగా కానుకల ద్వారా మీరు ఇచ్చినటువంటి కానుకల ద్వారా మేము ఒక్క పైసా కూడా కోర్టు ఖర్చులకు కానీ లేకపోతే కోర్టు కేసులకు కానీ ఇతర ఏమి ఖర్చు పెట్టడము లేదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అన్నీ కూడా మరి ఇచ్చేటువంటి కానుకలను చాలా జాగ్రత్తగా మరి ప్రార్థనాపూర్వకంగా భయముతో వాటిని వినియోగిస్తున్నాము అని మిమ్మల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొంతమంది అస్వస్థతగా ఉన్నారు, ముఖ్యంగా మన సంఘ సభ్యులు తెల్ల భాస్కరరావు గారు మామిడిపాలెం. ఆయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి చెన్నైలోని విజయ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మన కబాడిపాలెము, తూరుపుపాలెము, మరి క్లౌపేట, అరవదండుపాలెము, మామిడిపాలెము, విజయనగర్ కాలనీ, జకరే నగరు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అస్వస్థతగా ఉండి మంచం మీద ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మా కమిటీ సభ్యులకు తెలియజేస్తే కమిటీ సభ్యుల ద్వారా వారికి ఆర్థిక సహాయము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. పూర్తి అస్వస్థతగా ఉండి మరి ఎటువంటి ఆధారము లేకుండా ఉన్నటువంటి వారికి కమిటీ సభ్యులకు తెలియజేస్తే కమిటీ సభ్యుల యొక్క సిఫార్సు ప్రకారంగా వారికి సంఘము నుండి మనము ఆర్థిక సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే మరి డైరెక్ట్గా సెక్రటరీ గారికి కానీ ట్రెజరర్ గారికి కానీ మరి పాష గారికి కానీ కమిటీ సభ్యులకి ఎవరికైనా మీరు ఇవ్వచ్చు, తప్పనిసరిగా ఆర్థిక సహాయాన్ని ఇస్తాం అది తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో దయచేసి అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ మరి మీకందరికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. పాల్ గారు చాలా చక్కగా వివరించారు. మనకి చాలామంది వస్తారు 8 గంటలు అయినా కూడా. ట్రైను 5:30 కంటే 5 గంటలపై కూర్చుంటాం కదా, 8 గంటల కంటే ముందే పోతారు కదా, మరి ఆరాధనకి ఎందుకు రారు మీరు ప్లీజ్? ఇందాక నేను సెక్రటరీ గారితో మాట్లాడాను. ఇక్కడ ఒక మంచి స్ట్రక్చరు, వర్షం పడినా వాన ఏం జరిగినా కూడా ఏమి కదలనటువంటిది ఒక స్ట్రక్చర్ వేయాలనుకున్నాం. అది 6 లక్షలు, నేను బేరమాడితే 5 లక్షలు. నేను ఉద్యోగం చేస్తున్నా కదా, మొట్టమొదటి 5,000 నేను ట్రెజరర్ రాజకుమార్ అమ్మగారు పైకి వచ్చినట్టయితే నేను నా మొదటి 5,000 ఇస్తా. ఫాస్ట్గా నా మాదిరి 5,000 ఈచ్ ఫ్యామిలీ అండ్ అబౌ ఎంత ఇవ్వచ్చు కాబట్టి దయచేసి, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరిస్తారు కానీ అందరూ షేర్ చేసుకోవాలా, ఆ ఆశీర్వాదం అందరం పొందాలా, నేను కూడా పొందాలా. అది ఒకళ్ళు ఇవ్వమంటే 5 లక్షలు కొంతమంది ఇవ్వగలరు నాకు తెలుసు, ఆ 2 ముగ్గురు కలిసి ఇవ్వగలరు, బట్ దట్స్ నాట్ ద వే. ఆశీర్వాదం అందరికీ రావాలా. ఆ మొదటి ఆశీర్వాదం నాకు ఒక సంఘ కాపరిగా మాదిరిగా నేను వెతికితే డబ్బులు ఉండే దేవుని దయ వల్ల అందువల్ల 5,000 రూపాయలు నేను అమ్మగారికి ఇస్తున్నాను. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకొని ఒక 2-3 రోజుల్లో ఇస్తే మొదలు పెడతాం, పని మొదలు పెడతాం. వాక్యము లేకుండా నేను చెప్పను కదా, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము. ఈ కూడికైన వెంటనే యవనస్తులు అందరూ కూడా బైక్స్ క్లాస్ ఉంటుంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అబ్రహాము అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారు చెప్పండి మాటలు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. 10 ఏలయనగా దేవుడు
దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము పరలోక పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము గుడారముల నివసించుచు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచినాడు. అలాగే మనం గుడారములో ఉంటాము, ఆ పట్టకు ఎదురు చూస్తాము. కాబట్టి నేను చిన్న ప్రార్థన చేయాలనుకున్నాను. తల్ల వంచండి. ప్రేమగల మా తండ్రి, ఈ గుడారము మాకు కావాలా? ఎందుకంటే మీరు గుడారములో ఉండటానికి ఇష్టపడుతున్నారు అయ్యా. యెరూషలేము దేవాలయం, సొలొమోను దేవాలయం, హెరో దేవాలయం పడిపోయినవి, మా గుడారము కావాలా? వానకి మేము ఆదుకోవటానికి, వాన పడకుండా తండ్రి కాపాడబడటానికి తండ్రి వర్షములో కూడా ఆరాధన చేసుకునే భాగ్యము దయచేయమని బిడ్డలు ధారాళముగా కానుకలిచ్చి ఆ గుడార నిర్మాణమునకు సహకరించు భాగ్యము దయచేయమని ఇచ్చిన ప్రతి బిడ్డని కృపలతో కటాక్షములతో నింపుమని యేసునామను వేడుకున్నాం తండ్రి. ఆమెన్. కృపావరం గారు చెక్కిచ్చిన 5,000 థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ రా. ప్రియమైన సంగమునకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మరి గత 25వ తారీఖు నుండి 25 లాస్ట్ సండే, 1వ తారీఖు ఫస్ట్ సండే, 5వ తర్వాత 13వ తారీఖు వరకు మనకు వచ్చినటువంటి మొత్తం డబ్బులు 11,28,681. మన ఖర్చులు 5వ తారీఖు వరకు 10,51,408 రూపాయలు. దేనికి ఖర్చు చేసింది కూడా చదువుతానండి. టెంట్ సప్లయర్లు 2.5 లక్ష, సౌండ్ సిస్టమ్ 1 లక్ష, లైటింగ్ 50,000, కేక్స్ 27,855, 24 రాత్రిది అండి ఇది, క్యాలెండర్స్ 40,000, కమ్యూనియన్ గ్లాసెస్ 30,000, స్క్రీన్స్ 42,000, వీడియోగ్రాఫర్కి 14,000, వాటర్ బబుల్స్ 4,500, డెకరేషన్ 9,000, ఆనంద సప్లయర్స్కి 30,000, ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ 11,500, ఫ్లెక్సీ 16,200, ఆఫరింగ్ బ్యాగ్స్ 6,750, జనరేటర్కి 16,800, డీజిల్ 12,000, క్యాండిల్స్ 4,423, డ్రమ్స్ 1,640, స్నాక్స్ 31 రాత్రి 9,810 రూపాయలు, కాఫీ 6 రోజు ఖర్చు 15,000, 1వ తారీఖు కొండ మీద టీ 1,400, ట్రేస్ ప్లాస్టిక్ ఇవి 1,050, టేబుల్ క్లాత్ 300 రూపాయలు, తర్వాత మిస్యూజ్ వచ్చి 5,000 అయిందండి, స్టీల్ స్ట్రేస్ వచ్చి 1,400, చాక్లెట్లు వచ్చి 840. ఆ రోజు అయితే తెచ్చాము కానీ వర్షం వల్ల పిల్లలకి ఎవరికి ఇవ్వలేకపోయాము. రబ్బర్ బ్యాండ్స్ 180 రూపాయలు, నాప్కిన్స్ 60 రూపాయలు, కమ్యూనియన్ క్లాత్ 700 రూపాయలు. మరి పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారికి, చిట్టి వర్కర్కి, ఈ ముగ్గురికి కూడా 3 నెలల నుండి శాలరీస్ ఇవ్వలేదు కాబట్టి మనం అందరం కలిసి మరి వారికి శాలరీ ఇవ్వటం అయింది. వారి మొత్తం శాలరీ 3,09,000 అయిందండి. మరి పాస్ట్ గారికి కొన్ని నెలలుగా కరెంటు బిల్లు కట్టకుండా ఆపారు కాబట్టి ఆ కరెంటు వాళ్ళు ఆపేస్తామన్నప్పుడు మనం 31,000 చిల్లర మరి పాస్ట్ గారు కరెంటు బిల్లు కట్టాము. మొత్తం ఖర్చులు 10,51,408 రూపాయలు, 77,273 నిలబొందండి. మరి గత వారం ఈ వారం టెంట్ ఖర్చులు కూడా మనం భరించాల్సి ఉంది. ఇదంతా సంఘం ప్రేమించి మన కార్యక్రమాలని మనమే ఘనంగా జరుపుటకు మీరిచ్చినటువంటి అమూల్యమైన కానుకల గురించి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత ఫస్ట్ సండే మనం పేదలకి కానుక తెస్తామండి. అది 21,148 రూపాయలు వచ్చిందండి. దాన్ని పేదలు కొంతమంది అప్లికేషన్ పెట్టారు. కొత్తపల్లి వినోద్ కుమార్ క్లవపేట అబ్బాయి, భార్యకి థ్రోట్ క్యాన్సరు, ఆమెకు 5,000 ఇవ్వటం జరిగింది. ముక్కర్ రామయ్యకి 2,000,
తేళ్ల మస్తానమ్మ 2000, తంగిరాల చిత్తమ్మకి 2000, తాతపూడి జీవరత్నంకి 2000, కనుమాల సుభాషిణి అనే అమ్మ మొదటి తారీఖున హెచ్ఐవితో చనిపోయింది. బిడ్డలిద్దరే ఉన్నారు, మరి వారికి 2000 ఇవ్వటం జరిగింది. పందిటి తిమోతేన ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు, ఆయనకు ఒక 2000 ఇవ్వటం జరిగిందండి. ఇలా పేదలకు వచ్చిన కానుకని పేదలకే ఆర్థిక సహాయం అందించ మరి పాస్కారి సలహా మీద కమిటీ వాళ్ళందరం కలిసి మరి వారి గృహాలకు కూడా వెళ్ళి దర్శించి ఇవ్వటం జరిగిందండి. థ్యాంక్ యూ అన్నండి. ఈ ఆరాధన అది అంత మీరై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా ప్రాణమా ప్రభువును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుమన్నాడు కదా. మీరు మాకు చేసిన మహా గొప్ప ఉపకారము, మీ ఒకే ఒక కుమారుణ్ణి మాకు రక్షకునిగా పంపారు కదయ్యా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆయన భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించినాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, ఎన్నో కష్టాలు చిత్రహింసలు పడ్డాడు కదా. ఆయన ఆఖరికి అవమానించినారు, కొట్టి 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 ఆయన సిలువ వేసి చంపినారు, రక్తము గార్చినాడు మాకొరు ప్రశస్త రక్తము. అయ్యా పరిశుద్ధమైన రక్తము నిర్దోషమైన రక్తము మాకొరు కార్చాడు కదా అని కొడుకు. ఆ రక్తములో మమ్మల్ని ఇంకా కడుగుతున్నా మీకు స్తోత్రములు తండ్రి. విమోచించటం మాత్రమే కాకుండా మమ్మల్ని కడుగుతున్నా మీకు స్తోత్రాలు. మీ కుమారుని మాటలు, మీ కుమారుని యొక్క కార్యములు, మీ కుమారుని యొక్క జీవిత విధానము, మీ కుమారుని అడుగు జాడలన్నిటిని బట్టి స్తోత్రాలు. అవన్నీ మీ గ్రంథములో తండ్రి మా తెలుగు భాషలో మీరు వ్రాసి మాకు అందుబాటులో ఉంచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రములు. మీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ హృదయములో మీరు ఆత్మ నుంచినందుకు స్తోత్రములు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రం. 66 గ్రంథాలు తెలుగు భాషలో మేము గ్రహించగలిగిన శైలిలో మీరు ప్రసాదించారు, మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సంఘమును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని చెప్పిన దివ్య వాగ్దానం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును కట్టుదును, మీరు కడుతున్నారు. ఆటంకాలు వస్తాయి తండ్రి, పాతాళలో ఒక ద్వారాలు సాతానుడు అని సమూహాలు వచ్చినా కూడా ఆయా బండ మీద నువ్వు కడుతున్నారు కాబట్టి పాతాళలో నిలువ నేరవు అని మాకు తెలుసు. మాకు విశ్వాసము మీ మాటలు నమ్ము విశ్వాసము దయచే పార్టీ. ఈ సంఘము కొరకు మీరు త్వరగా వస్తున్నారు, ఇప్పుడు కూడా ఈరోజు కూడా రావచ్చు తండ్రి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు రక్తమిచ్చి సంపాదించిన సంఘమును కొనిపోవటానికి మళ్ళా వస్తారు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వచ్చి మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని తీసుకొని పోతాను, మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. మీ దగ్గర ఉండాలి మేము ఎక్కడుగా తండ్రి, మీ దగ్గర ఉండాలి మేము ఎక్కడుగా. అది పాప లోకములో కాదు, భూమి దాని కృత్యములు కాలిపోయే లోకములో కానే కాదు తండ్రి. సంఘము కొరకు మీరు వస్తారు. గొర్రెపిల్ల వివాహోత్సవం ఉన్నది అక్కడ మధ్య ఆకాశములో, దాని కొరకు పెళ్లి కుమార్తెను అలంకరించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ నమ్మకమైన సేవకులు కొరకు స్తోత్రములు. కడవరిది అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరారు తండ్రి, సంఘమును సిద్ధపరచటంలా. పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచాలి కదా మేము. అనేకులైన అబద్ధ బోధకులు తండ్రి ప్రసంగాలు చేస్తున్నారు, క్రీస్తు లేని ప్రసంగాలు. కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై నమ్మకము యథార్థముగా భారముతో దుఃఖముతో భయముతో వణుకుతో సేవ చేసే మీ సేవకులందరిని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఇదిగో ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ స్థలము కొరకు స్తోత్రములు. మా పితరులు మా మిషనరీలు మా కొరకు సంపాదించినటువంటి స్థలము కొరకు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన ఈ చక్కని పండల కొరకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన కుర్చీల కొరకు స్తోత్రములు. మాకు ఇచ్చిన చల్లని వాతావరణం కొరకు స్తోత్రం. మైక్రోఫోన్ కొరకు స్తోత్రములు తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రము. ఇద్దరుంటే మీరు ఉంటారా, మీ నామములు మేము కూడుకు మీరు దూతల సమూహాలతో ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని నమ్ముతున్నాం స్తుతిస్తున్నాం. ఈరోజు ఇంకా ఎంతోమంది రావాలని ఆశపడి శరీర బలహీనత చేత రాలేదు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాము.
పడకల్లో ఉండి రాలేకపోయిన బిడ్డలు కన్నీటి దుఃఖములో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆదరించండి అయ్యా. నీ కృపా కటాక్షం దై కుడుమలు డేవిడ్ నాయన, ఆయనకి ఎంతో ఆశ. మరి ఆ కుడుమలు డేవిడ్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు ప్రభువా. అయ్యా ఆ బిడ్డను తాకండి తండ్రి. భార్య చనిపోయింది, మార్తమ్మ నీ సన్నిధిలో ఉన్నది అయ్యా. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము. కుడుమల డేవిడ్ మా బిడ్డ నాయన, మీ ప్రియమైన బిడ్డ పడకలో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డను తాకి స్వస్థపరచాలని మీ కాళ్ళ మీద బడి మారు పెట్టుకుంటున్నాము. వచ్చిన బిడ్డల కొరకు స్తుతిస్తున్నాము. ఈ ఆరాధనకి మీరే ఆధిపత్యం వహించండి. మీ అధ్యక్షత, మీ పర్యవేక్షణలో తండ్రి ఈ ఆరాధన జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావము పొందుమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము. స్తుతి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పగలరా జన కూడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జన కూడ పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నేను సంఘాన పాస్టర్గా వచ్చి 35 సంవత్సరాలు. ఒకళ్ళిద్దరు ఖజానందారులు తప్ప ఎవరు లెక్కలు చెప్పాల. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పారు స్టేజ్ మీద. ఇప్పుడు రాజకుమారి గారు అందరు చప్పట్లు కొట్టండి మళ్ళీ. కాబట్టి మీరు ఇచ్చిన కానుకలు చాలా జాగ్రత్తగా వాడుతున్నాము. మాకు కూడా 3 నెలలు శాలరీ సమయం జీతకాలం కాదు, అయినా కూడా మా కష్టార్జితము ఇచ్చారు మా పాస్టర్లు ఇద్దరికి కూడా. కాబట్టి కమిటీ వాళ్ళందరికి కూడా మేము హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఏడాది వెంటనే యూత్ మీటింగ్ ఉంది, ఆ యవనస్తులు అందరూ కూడా ఉండాలని, బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండాలని మనవి చేస్తున్నాను. అందరూ నిలువబడి ప్రభు ప్రార్థన చేసుకుందామండి. తేళ్ళ భాస్కర్ గారు, కుటుంబల అబ్రహాం గారు వాళ్ళు చాలా చిక్కుగా ఉన్నారు. ఫస్ట్ లైన్లో కూడా మనోహర్ అని ఒక ఆయన చనిపోయారు. ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాము. ప్రేమగల కృపగల మా తండ్రి, ఈ సమయంలో ప్రభు బలహీనతగా ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాము. డేవిడ్ భాస్కర్ని, మనోహర్ గారు విడిచి వాళ్ళ కుటుంబాన్ని మీరే ఆదరించమని, ఈ కృపా కటాక్షములు వారికి దయచేయమని ప్రభు. ఈదని ఆరాధనలో పాల్గొని బిడ్డలందరినీ దీవించమని, కష్టాలు బాధలు ఇబ్బందులు వ్యాధిగ్రస్తమైన బిడ్డలు మీరే ఓదార్చుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరు లేచిలబడి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిస్తామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యముచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆ రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మార్మలు క్షమించుము. మామూలు శోధనలకు తేక కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనునే సహవాసము ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది సంఘము యొక్క క్లిష్ట పరిస్థితులలో మాతో కూడా ఆ పరిస్థితులను అవగాహన చేసుకొని సహకరించడం ప్రోత్సాహపరచటకు ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమెన్. ప్రతి చోట ఆత్మాభిషేకము నా
సెంటినరీ సెకండ్ అబౌట్ బ్యాప్టిస్ట్ చోట్ పెద్ద రిట్రీట్ కండక్ట్ చేసినారు హైదరాబాద్ సిటీకి 75 కిలోమీటర్లు. వాళ్ళకి నేనంటే చాలా చాలా ఇష్టం. 2 ప్రసంగాలు చేసినాను నేను. వాళ్ళు ఎంత పెద్ద బొకే తెచ్చారు, షాల్వాలు తెచ్చారు కప్పటానికి, మొత్తం రిజెక్ట్ చేసినాను. ఏమననుకోని, దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు దూతలు అందరూ ఉంటారు ఇక్కడ, 2 ముగ్గురు నా పేరట ఏసై ఉన్నాడు, దూతలు వాళ్ళ మధ్య నేను తీసుకొని అని రిజెక్ట్ చేసిన పక్కన పెట్టేశారు. ఊకేలు గీకేలు తీసుకోకూడదు ఇక్కడ, మీరు ముందుకు వస్తే ప్రార్థన చేస్తా. 3 రండి, బెస్ట్ టీచర్స్, ద బెస్ట్ టీచర్స్ మస్ట్ కమ్ ఫార్వర్డ్ డయస్. ప్రార్థన చేస్తా నేను, నో బుకేస్, అది తీసేస్తున్నాను. అందరికి ఎంతమందికి ఇష్టం చేతులెత్తండి. షాల్వాలు బుకేలు మన చర్చలు ఇవ్వబడవు ఇక్కడ నుంచి. ఉండవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఎవరు లెగవద్దమ్మా, ఎవరు లెగవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రేమ గల మా తండ్రి, మా బిడ్డలు బెస్ట్ టీచర్స్గా పేరు పొందినారు, క్రిస్టియన్ టీచర్స్గా నీ కృపా కటాక్షములు వారికి వారి బిడ్డలకి దయచేయమని, ప్రభు ఇంకా రాబోయే దినాల ఉన్నత స్థితికి వాళ్ళని తీసుకురామని, అలాగే మా క్రిస్టియన్ టీచర్స్ అందరూ కూడా మంచి టీచర్స్గా మంచి పేరు పొందే భాగ్యమును దయచేయమని, మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థించి మికిలి వినయముగా వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలు గ్యాదరింగ్ ఉంది కనుక దయచేసి యవన బిడ్డలు ముందుకు వచ్చి కూర్చునవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ కాఫీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మీకు ఈ లెఫ్ట్ సైడ్లో కాఫీ ఉన్నది, ఈ రైట్ సైడ్ కూడా మీకు కాఫీ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది కనుక కాఫీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం.